సంబంధముకు విద్యాసాగర్ గారు, రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా బలవంతపు ఉపసంవరణలు జరిగాయంటని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ధృవీకరించింది, వారిపైన నిఘా పెట్టి వాటిని విడ్రాల్ పైన సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తామంటని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక అష్యూరెన్స్ ఇచ్చింది. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ లోపల రెండు కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలలో 248 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇంకో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏంటంటే తిరుపతి మున్సిపాలిటీ పరిధిలోపట ఒక ఉపసంవరణ మీద ఫోర్జ్డ్ సిగ్నేచర్ చేశారంటని చెప్పి ఎస్ఈసి ఇన్క్వైరీ కండక్ట్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితులలో ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయని అనుకుంటారు? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగునూరు నియోజకవర్గంలో 31 వార్డులు ఉంటే కౌన్సిలర్లు 31 వార్డులు ఇనానిమస్, 31 out of 13 అయిపోయింది. 85 గ్రామ సర్పంచులు ఉంటే 85 గ్రామ సర్పంచులు ఇనానిమస్, మరి ఎలక్షన్ ఎందుకండి ఇంక అక్కడ? అసలు ఎస్ఈసి ఏం చేస్తో నిద్రపోతుందా లేకపోతే ఏం చేస్తో నాకు అర్థం కాలేదు. పొంగనూరు పల్మనేరు సేమ్ రిజల్ట్స్ ఉన్నాయండి. అది సార్, పల్మనేరులో 18 26 ఎస్, 27 26 అది 18 ఉన్నాయి కనీసం. గుడ్డిలో మెల్ల పుత్తూరు నగిరి కొంత బెటర్, 1-2 ఇనానిమస్ అవ్వటం అన్నది ఎక్కడ ఎవరు అభ్యంతరం చెప్పరు, జరుగుతాయి, గతంలో కూడా జరిగాయి. అయితే 31కి 31 జరిగిపోయినటువంటి సందర్భము, 85కి 85 జరిగిన సందర్భము, లేకపోతే మనము గుంటూరు జిల్లాలో కొన్ని, ప్రకాశం జిల్లాలో కొన్ని అవుట్ ఆఫ్, అంటే వాళ్లకు అభ్యర్థుల్ని నామినేషన్ వేయడానికి కూడా అనుమతించలేని పరిస్థితులు ఆ నియోజకవర్గాల్లో ఉన్నాయంటే ఎస్సిసి కానీ కోర్టులు కానీ వాళ్ళని ప్రశ్నించలేవా, వాళ్ళను అడ్డుకోలేవా? ఇదే విషయం మీద కొంతమంది కోర్టుకి వెళ్తే 3 వార్డులలో పొంగునూరులో మీరు నామినేషన్ వేసుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇస్తే ఒక్కరు ధైర్యం చేసి బయటకు వచ్చి నామినేషన్ వేయలేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితులు పొంగునూరు నియోజకవర్గంలో. ఒక అరాచకమైన పాలన నడుస్తుంది అక్కడ. పొంగునూరు నియోజకవర్గంలో 85కి 85 సర్పంచులు, 31కి 31 మున్సిపాలిటీలు రావడానికి ఏమైనా హైదరాబాద్ అంతా అభివృద్ధి చేశారా? లేకపోతే ఒక చిన్న 10 మందికి పట్టుమని 10 మందికి ఒక ఉద్యోగాలు కల్పనగా చేసే చిన్న ఇండస్ట్రీ, గత 15 సంవత్సరాలుగా ఆ మంత్రి అక్కడ రిప్రజెంటేషన్ చేస్తున్నాడు కదా, ఒక్క 10 మందికి ఉద్యోగం చూపించే చిన్న ఇన్స్టిట్యూషన్ ఏదైనా తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేశాడా? కేవలం దౌర్జన్యం మీద మాత్రం రాజకీయాలు చేసి బతుకుతున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి నీతి వాక్యాలు మాట్లాడతాడు. నేను చిత్తూరు జిల్లా వాసిగా చెప్తున్నాను, వాళ్ళ సంగతి మాకు తెలిసినంతగా ఇంకెవరికి రాష్ట్రంలో ఎరుకుదు. చేసే అరాచకాలు, ఎదురు తిరిగిన వాళ్ళను డబ్బుతో కొనడం, డబ్బుకు లొంగకపోతే కొట్టడం, కొట్టకపోతే పోలీస్ కేసు పెట్టడం, వాళ్ళను క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, ఈ అరాచకం ఎన్ని రోజులు పొంగునూరు ప్రజలు భరిస్తారో, ఎన్ని రోజులు పొంగునూరు ప్రజలు వాళ్ళ కింద బానిసలుగా బతకాలనుకుంటున్నారు నాకైతే అర్థం కావటం లే. ప్రజలు తిరగబడే తత్వము పొంగునూరులో చచ్చిపోయిందా, లేకపోతే తిరగబడలేని పరిస్థితులా? తిరగబడాలంటే వాళ్ళలో వాళ్ళకి ఐకమత్యం రావాలా? ఐకమత్యం రావాలంటే ప్రజా సంఘాలు ఏం చేస్తాయండి? ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, బీసీ సంఘాలు, లేకపోతే సోషల్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ ఏమైపోయాయో అక్కడ ఆ పొంగునూరు నియోజకవర్గంలో నాకైతే అర్థం కాదండి. అక్కడ ప్రతిరోజు పేపర్ చూడండి, పొంగునూరుకు సంబంధించినటువంటి వార్తలు మిగతా జిల్లా నియోజకవర్గానికి వార్తలు ఎంటర్ డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ మొత్తం మా రాయలసీమలో భాషలో చెప్పాలి అంటే సింగిల్ చైర్ సిస్టమ్, ఫ్యూడలిస్టిక్ బిహేవియర్స్. అధికారులు నిలబడుకోవాల్సిందే, ఎంత అధికారైనా సరే నిలబడుకొని రావచ్చు, చేతులు కట్టుకోవాల్సిందే. ఒక్క ఎంఆర్ఓ రెగ్యులర్ ఎంఆర్ఓ లేడు, ఎండి ఒక్క ఎండిఓ రెగ్యులర్ ఎండిఓ లేరు, కలెక్టర్ దాని మీద మాట్లాడు, ఆఫీసర్లు ఆఫీసర్లు కానిస్టేబుల్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఒక బానిసల్లాగా ఆ పొంగునూరు వర్గానికి సంబంధించిన వ్యవహారంలో వ్యవహరిస్తున్నారు. ఎవరితో చెప్పాలా ఈ డెమోక్రసీలో? ఎవరితో మాట్లాడాలి? ఎవరితో చెప్పాలా? ఎస్సీసీకి చెప్పాలా? కోర్టుకు పోతాము, పోలీసులకు పోతాం, అవే ఏమి చేయలేని పరిస్థితుల్లో ఈ డెమోక్రసీ వెళ్తుంది కదా? మళ్ళీ వాళ్ళది ఈ డెమోక్రసీ పొంగునూరులో ఫెయిల్ అవునా కాదా? మాచర్లో డెమోక్రసీ ఫెయిల్ అవునా కాదా? ఇంత డెమోక్రసీ ఫెయిల్ అయినప్పుడు అదే రాకేష్ కుమార్ గారు సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్లో కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అని చెప్పి మాట్లాడితే ఈ ప్రభుత్వం అల్లా కల్లోలం చేసింది. దీన్ని ఏమంటారు, కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ కాదా? ఇది కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌనే కదా. మరి ఎలక్షన్ కండక్ట్ ఎందుకు చేయాలి అసలు? ఇనానిమస్లు చేసేసుకోండి, మీకు మీరు అంత ఇనానిమస్ చేసేసుకోండి. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం, అపహాస్యం అనే చిన్న పదం సార్, అపహాస్యం. కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అన్నది మాచర్ల, పొంగునూరు, కొన్ని తాడిపత్రి ఇలాంటివి చూస్తే మనకు అర్థమవుతుంది.
అంటే ఫ్యాక్షన్ బిహేవియరు, ఫ్యూడలిస్టిక్ బిహేవియరు, ఒక రకమైనటువంటి దౌర్జన్య కాండ. మీరు తిరుపతి గురించి మాట్లాడారు, తిరుపతిలో ఇంకో ఉదాహరణ చెప్తాను. 14 వార్డులో అభ్యర్థి విత్డ్రా చేసుకున్నాడు, ఫ్యాబ్రికేటెడ్ సిగ్నేచర్ చేసి ఇంక్వైరీ కండక్ట్ చేస్తుందా? నో నో, అది కాదు, ఇంకో విషయం. సబ్జెక్ట్ కరెక్ట్ వెదర్ ఇట్ ఈస్ 16 or 14 సంథింగ్, ఒక ఇష్యూ చెప్తాను. నా దృష్టికి వచ్చింది అది, ఒక కాంట్రాక్టర్ 3.5 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో రావాలి. ఆ రావాలి అంటే వాళ్ళకి బంధువులు సంబంధించిన వ్యక్తులు నామినేషన్ వేశారు. ఆ 3.5 కోటి ఇప్పుడు కాకపోయినా రేపు ఇల్లుండి నీకు రావాలి అంటే నువ్వు ఉదయం గనక దాన్ని విత్డ్రా చేయకపోతే నీ 3.5 కోటి నువ్వు మర్చిపో, నీ 3.5 కోటి మర్చిపో అని బ్లాక్మెయిల్ చేసి ఉదయం వెళ్ళి విత్డ్రా చేయించుకొచ్చుకున్నారు. ఫ్యాబ్రికేటెడ్ సిగ్నేచర్స్, దౌర్జన్యము. ఇంకో అభ్యర్థికి సంబంధించి జస్ట్ టీ కొట్టు పెట్టుకొని బతికేటటువంటి వ్యక్తి వాళ్ళ బంధువులో లేదో ఆయన భార్యనే ఎవరో నామినేషన్ వేసిందని చెప్పి రాత్రి టీ కొట్టును కూల్చేశారు. ఇప్పుడు తెలంగాణలో బండి సంజయ్ గారు ఎప్పుడు టీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తూనే ఉంటాడు, రాజరిక పాలన, ఆ పాలన, ఈ పాలన. మీరు తెలంగాణలో బండి సంజయ్ చేసే విమర్శలకు, ఆంధ్రాలో ప్రతిపక్షాలు చేసే విమర్శలకు రెండు సిమిలరే. కానీ ఎక్కడైనా కేసీఆర్ అనే వ్యక్తి, ఈ రకం టీఆర్ఎస్ అనే వ్యక్తులు ఎక్కడైనా ఇటువంటి దౌర్జన్య కాండ చేసినట్టు మనము టీవీలో చూసామా, పత్రికల్లో విన్నామా? ఓటీ చిన్న రెండు దౌర్జన్యాలు ఇన్సిడెంట్లు జరిగింది మనం విన్నాము చూసాము తప్ప ఇటువంటి దౌర్జన్యం ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి కార్పొరేషన్లో. ఏంటి దౌర్జన్యం ఇది? ఇంత దౌర్జన్యంలో ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా బతుకుతున్నారు, ఎట్లా బతకాలి అసలు? ఇంత దౌర్జన్యమా ఈ దీన్ని? ఈ డెమోక్రసీ అని మనం ఎట్లా అనగలుగుతాం ఈ పరిస్థితులను చూసిన తర్వాత? అంటే ఒక జడ్జి కాన్స్టిట్యూషన్ బ్రేక్డౌన్ అని చెప్పంగానే షాడో హోమ్ మినిస్టరు, షాడో డీజీపీ సజ్జల రామకృష్ణారెడ్డి టక్కన మీడియా ముందుకు వచ్చేసి ఎక్కడైంది బ్రేక్డౌన్, ఏమైంది అని మాట్లాడుతున్నాడు. దీన్ని ఏమంటారు సజ్జల రామకృష్ణ గారు చెప్పాలా? ఈరోజు బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు, నారా లోకేష్ గారి లాంగ్వేజ్ చూస్తే అసలు ఈ రాజకీయాలు ఎందుక ఉండాము, ఆ భాష ఏంది, అదేంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే ఆ నవ్వాలో ఏడవాలో నవ్వాల్సి వస్తే ఎట్లా నవ్వాలో కూడా అర్థం కావడంలే. భాష గురించి వైసీపీ పార్టీలో ఉండే బొత్స సత్యనారాయణ మాట్లాడతాడా భాష గురించి? ఒకసారి బొత్స సత్యనారాయణ గారు మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ బూతు పరాడము ఒకసారి వేసుకొని ఒకసారి విన్న తర్వాత నారా లోకేష్ అనే వ్యక్తి మీద ఆరోపణలు చేయడానికి మీకు ఉన్నటువంటి అర్హత ఏందో ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి. యుగంధర్ రెడ్డి గారు, వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేమనేటటువంటి అభద్రతా భావంలో ఉందా? లేదండి, అభద్రతా భావం కాదు, ఎందుకంటే కాదు, ఇప్పుడు ఇన్ని గజగోకరణ విద్యలు చేయవలసినటువంటి అవసరం లేదు కదా. ఎన్నికలు అనేటటువంటిది సజావుగా నిర్వహించుకోవచ్చు, వాళ్ళు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ప్రవేశపెట్టామని చెప్పుకుంటున్నారు. నవరత్నాలు అంటున్నారు, ఆరత్నాలు అంటున్నారు, ఆ సంఘం అంటున్నారు, ఈ సంక్షేమం అంటున్నారు. మరి ఎన్నికలు సజావుగా జరిగితే వాళ్ళు చేసినటువంటి పనులకు కితాబు ఇచ్చినట్టు, ప్రజలు ఇచ్చినట్టు కాదో తెలిసిపోతుంది కదా. వైసీపీ ఈ రకమైన దౌర్జన్యాలకి పాల్పడటం అనేది ఎవరికి పెద్దగా ఆశ్చర్యం లేదు. ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమిటంటే, రాష్ట్రాన్ని 14 సంవత్సరాల పాటు ఏలి 30 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల నుంచి పార్టీ 40 సంవత్సరాల నుంచి ఉంది. ఈ పార్టీ ఎందుకు ఉనికి కోల్పోయింది? ప్రతిరోజు మీడియాలోకి వచ్చి హడావిడి చేసే భారతీయ జనతా పార్టీ, జనసేన, కమ్యూనిస్టులు కోల్పోయిందని దయచేసి మేమేసామా లాంటి మీలాంటి వాళ్ళు ఎవరు వేసారా? 96% వినండి, ఒక నిమిషం దయచేసి వినాలా, మీరు దయచేసి వినాలా, దయచేసి వినాలా, మీరు దయచేసి వినాలా. 97% గ్రామ సర్పంచ్ విషయాల్లో నామినేషన్ వేసింది ఏమన్నా తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు వేశారా? కేసులు పెట్టించుకున్న తెలుగుదేశం వల్ల, గొడవలు పడిన తెలుగుదేశం వాళ్ళు కాదా, లేకపోతే జైలుకు పోయిన తెలుగుదేశం వాళ్ళు కాదా? అడిగిన దాంట్లో ఒకటి వాస్తవం ఉంది, అదే సార్ చెప్తున్నా కదా, విత్డ్రాల్ అంటే అదే కదా నేను చెప్పాను కదా. ప్రజాస్వామ్యాన్ని కాదు, ఇప్పుడు వైసీపీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఎందుకు సహకరిస్తున్నారనే ప్రశ్న. సహకరించి మీకు ఉదాహరణ చెప్పాను కదా, ఉండండి ఒక్క నిమిషం సార్, సార్ ఒక్క నిమిషం ప్లీజ్. హలో, నేను సార్ అడిగారు ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు ఒక చిన్న టీ కొట్టు పెట్టుకోండి మనిషి, జీవనాధారాన్ని మొత్తం రాత్రి బుల్డోజర్ ఎత్తుకుపోయి కొట్టేస్తే నువ్వు వాడు బతకలేని పరిస్థితుల్లో తన భార్య, తన బిడ్డలు, తన బిడ్డల చదువు, తన తిండి గురించి ఆలోచిస్తాడా? పార్టీ గురించి ఆలోచిస్తాడా? దాని మీద దెబ్బ కొడుతున్నారు కదా చెప్తున్నాం మేము ఇక్కడ.
ఒక కాంట్రాక్టర్, చిన్న కాంట్రాక్టర్ 3.5 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది అంటే 3.5 కోట్ల రూపాయలకు అతను బయట వడ్డీలు తీసుకొని వచ్చి ఇంటి చుట్టూ అప్పులలు తిరుగుతుంటే ఈ ప్రభుత్వం బిల్లులు ఆపేస్తే ఆ డబ్బులు రాకపోతే ఆ కుటుంబం ఏం కావాలా? ఈ రకంగా భార్యను కిడ్నాపులు చేయటం, అక్రమ కేసులు పెట్టడం, అది అంతే మనం చూసాం కదా విద్యాసాగర్ గారు. రాజకీయాలంటేనే ఇవన్నీ ఉంటాయి. యు హావ్ టు పే, ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాలంటే డెమోక్రసీని చంపేయటమా? అంటే రాజకీయం అంటే అదేనే మాట్లాడుతున్నాను సార్. మీరు ప్రతిపక్ష హోదాలో విడ్రాల్ ఎందుకు చేసుకుంటున్నారనేది ప్రశ్న. నేను విడ్రా ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడు. నేనేం చెప్తానంటే ప్రతి వ్యక్తి వ్యక్తిగత జీవితం ఉంటది. ఆ వ్యక్తిగత జీవితం మీద పోయినప్పుడు ఒక గొంతు మీద కత్తి పెట్టి నువ్వు చేస్తావా చేస్తావా, నువ్వు జైలుకు పోతావా, నువ్వు హాస్పిటల్కి పోతావా, లేకపోతే నీ భార్యని కిడ్నాప్ చేస్తావు, నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తావు, నీ కొడుకుని కిడ్నాప్ చేస్తావు, నీకు ఆస్తి లాక్కుంటాం, మీ ఇంటి మీదకి వస్తాం, దౌర్జన్యం చేస్తామని చెప్తే వాళ్ళే దొంగ సంతకాలు పెట్టేస్తుంటే కొనసాగుతాయి. అదే చెప్తున్నా, ఇంత చేసినా కూడా రెడ్డి గారు చెప్తారు, ఇంత చేసినా కూడా 96% మేము నిలబడ్డాం కదా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో, 96% మేము నిలబడ్డాం కదా, 96% మేమే కదా చేసింది, కేసులు మేమే కదా పెట్టించుకుంది, ఆస్తి పోగొట్టుకున్నది మేమే కదా, జైలుకు పోయింది మా పార్టీ వాళ్ళే కదా, మరి మేము నిర్వీర్యమైన మీరు ఎట్లా మాట్లాడతారన్నమాట? ఎందుకు అంటే అది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఆ రకంగా చేశారు. అది వీలుగాక ఈరోజు సజ్జల రామకృష్ణ లాంటి కొంతమంది విశాఖపట్నంలో పోయి డబ్బు ఒక కార్పొరేషన్ లో విడ్డ్రా చేసుకుంటే 1 కోటి రూపాయలు చూడండి. ఇప్పుడు విడ్డ్రా అయినాయి 1 కోటి రూపాయలు కాసు పడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చూడండి, ఉంటారు. ప్రతి పార్టీలో ద్రోహులు ఉంటారు, ఒకరిద్దరు ఉంటారు, కానీ ప్రతి 90 కార్పొరేషన్ లో కూడా మేమే ఉంటాం. మీరు వచ్చిన వాళ్ళు అడగండి, మేము వాళ్ళు వచ్చారనే తీసుకున్నాం, వాళ్ళు వచ్చారనే తీసుకున్నాం. రవీంద్ర రెడ్డి గారు వాళ్ళని అడగండి, ప్రశాంత్ రెడ్డి గారు క్షమించండి, వాళ్ళని అడగండి ఎందుకు వచ్చారు, ఏం చూసిపోయారు, మీరు డబ్బులు తీసుకున్నారు అడగండి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష అధికార పార్టీ దౌర్జన్యాలను ఎదుర్కోవటంలో ప్రతిపక్షాలన్నీ మూకమ్మడిగా విఫలమయ్యాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఉందని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ, జనసేన, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ 10 మందో 20 మందో ఉండే కమ్యూనిస్టులు ఏమైపోయారు? ఈ రాష్ట్రం బయటకు వచ్చే రెడ్డి గారు వ్యక్తిగతంగా అడుగుతున్నా మీకు, మీరు ఎన్ని రోజులు ఎన్ని విషయాల్లో ప్రొటెస్ట్ చేశారు బయటకు వచ్చే? అది ఇండివిజువల్ గా ఏ అధికారిని ప్రశ్నించారు ఇన్ని రోజులు? ఒక ఆర్టీఐ ప్రకారం పెట్టుకుని ఏ రోజున అప్లికేషన్ పెట్టారా? మీరు టీవీ ముందర మాట్లాడుతున్నారు కదా, ప్రొటెస్ట్ చేశారా నా గురించి మీకు ఏమన్నా తెలుసా? నేను అడిగాను చేశారా అని అడిగాను. చేస్తే చేశానని చెప్పండి, చేస్తే చేశానని చెప్పండి, నిలదీస్తే నిలదీశానని చెప్పండి. అప్రిషియేట్ చేస్తాం, మన అప్రిషియేట్ చేస్తాం. అవకాశం ఇచ్చారు, నన్ను మాట్లాడనివ్వండి ప్లీజ్, నన్ను మాట్లాడనివ్వండి. రేవంత్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షాలు అంటే కనీసం వార్డులో ఒకరితో నామినేషన్ వేయించి నామినేషన్ మనం కంటిన్యూ చేయలేమా? రాజకీయ పార్టీలకి ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలు, ఇది భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో మనం ఎన్నికల్లో గెలవడం ద్వారానే ప్రజల్లోకి వెళ్ళాలి, ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానే ప్రజల్లోకి వెళ్ళాలి. కమ్యూనిస్టులు ఎప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోయినా ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. చివరికి బహుజన సమాజ్ పార్టీ కూడా ఎన్నికల బరిలో ఉంది, ఖచ్చితంగా పోటీ అయితే చేయాలి. ఒకవేళ మన అభ్యర్థి పోటీ నుంచి విరమించుకుంటాడంటే విశాఖపట్నంలో ఒక శాసనసభ్యుడు అధికార తెలుగుదేశం పార్టీలోంచి వైకాపాలోకి చేరిపోయాడు. చేరిపోయిన వెంటనే తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు, ఆయన అంతకుముందు నగర అధ్యక్షుడు, ఆయన బీఫారాలు ఇచ్చాడు, ఆయన తప్పుకోగానే ఆల్టర్నేటివ్ ఇండిపెండెంట్ అభ్యర్థులను తీసుకొచ్చి పోటీలో పెట్టారు. వాళ్ళకి తెలుగుదేశం సింబల్ రాకపోయినప్పటికీ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అన్ని వార్డుల్లో పోటీలో ఉంది. ఈ రకమైన యాక్షన్, ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి లేదా, ప్లాన్ సి లేదా? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన సమస్య ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు కరోనా సాగుతో రాష్ట్రంలో లేకపోవటం అనేది తెలుగుదేశం పార్టీకి ప్రధాన సమస్య. తెలుగుదేశం పార్టీ తరఫున నాయకత్వం నుంచి కేడర్కి, నాయకులకి, స్థానిక నాయకులకి ధైర్యం ఇచ్చే నాయకులు లేరు. తెలుగుదేశం పార్టీ కనుక ఖచ్చితంగా నాయకత్వం ధైర్యం ఇస్తే జైళ్ళకి వెళ్ళైనా మేము పార్టీని కాపాడతామనే కేడరు, ఈ తెలుగుదేశం పార్టీకి ఉన్నంత బలమైన కేడరు ఈ రాష్ట్రంలో మరే ఇతర పార్టీకి లేదు. ఆ కేడర్కి ధైర్యం ఇవ్వటంలో తెలుగుదేశం పార్టీ విఫలమైంది. విఫలమైన కారణంగానే ఇది ఏకగ్రీవాలు జరిగాయి. ఎస్, ఖచ్చితంగా అధికార పార్టీ దౌర్జన్యాలకు దిగింది. ఈసారి ఎన్నికలు రాజకీయ నాయకులు చేయలే, పోలీసులు చేశారు, రెవెన్యూ అధికారులు చేశారు, కలెక్టర్లు చేశారు, ఇవన్నీ వాస్తవాలే. వీటన్నిటినీ ప్రజల ముందు ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షంతో కూడా మిగిలిన వాళ్ళు కూడా
పార్టీ ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఉంది. ప్రతిపక్షాలన్నీ విఫలం అవటం వల్ల ఈరోజు అధికార పార్టీ ఇష్టారాజ్యం చేస్తుంది. ఇది ప్రజాస్వామ్య మనుగడకి పెను శాపంగా మారింది. ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఇప్పటికైనా మేల్కోవాలి. అధికార పక్షాన్ని ఎక్కడికక్కడ నిలువరించాలి. ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఇంత పెద్దగా కాకపోయినా కొంత వాతావరణం ఉంది. అక్కడ భారతీయ జనతా పార్టీ గట్టిగా నిలబడింది కాబట్టి ఉంది. కాంగ్రెస్ నిలబడలేదు, కాబట్టి ఓటు వెనకెళ్ళిపోయింది. ఎవరైతే అధికార పార్టీ దౌర్జన్యాల్ని నిలువరిస్తారో వాళ్ళది ప్రజలు నమ్ముతారు. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో 39% అయితే చిన్న విషయం కాదండి, 39% ఓట్లు వచ్చాయి. అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉంటే ఇంకా ఓటింగ్ పర్సెంటేజ్ పెరగచ్చు. ఇవన్నీ ఓటుగా మారాలి అంటే ఓటర్కి క్యాడర్కి ధైర్యం ఇవ్వాలి. ధైర్యం ఇచ్చే స్థాయిలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు అయితే తమ పాత్రను పోషించలేదని మనం చెప్పుకోవాలి. ఆ ప్రతిపక్షాలు విఫలమే ఈ రోజు ఈ ఏకగ్రీవాలకు కారణమని నా అభిప్రాయం. ఎస్ భాస్కర్ నాయుడు గారు, మీ పరిసర ప్రాంతాలలో ఏకగ్రీవాలపై ఎలాంటి చర్చ జరుగుతుంది? ఇక్కడ ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా పోటీ అన్నారు సార్. ఇక్కడ వచ్చినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు మాతో ఏమంటారంటే, ఏమక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మినిస్టరే, డోర్ నియోజకవర్గంలో కూడా మినిస్టరే, అక్కడ ఇనామస్ అయినప్పుడు ఇక్కడ ఎందుకు కాకూడదు? ఆడ చేసినాం కదా, ఆడైనవి కదా, మున్సిపాలిటీలన్నీ ఇనామస్ అయినప్పుడు డోర్ కూడా ఎందుకు కాకూడదు? ఇక్కడ ఎందుకు ఒప్పుకోకూడదు? ఒప్పుకోకుండా నిలబడతాము మీకుందా? అంటే మేము పోలీసు వాళ్ళం, ఇక్కడ ఉన్న వాళ్ళం చేతగాని వాళ్ళమా, అక్కడ ఉన్న వాళ్ళేనా, మేము కూడా చూపిస్తాం రేపటి నుంచి అనే స్థాయిలో డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు సార్. దగ్గర ఉండి మరి ఇదాక మన వాళ్ళు చెప్పినట్టుగా ప్రజలకు పార్టీకి వైసీపీ పార్టీ వాళ్ళు క్యాడర్ వాళ్ళకంటే పోలీసు వాళ్ళే, పోలీసు యంత్రాంగం అధికార యంత్రాంగంపై మేజర్ గా ముందుకు వచ్చి ఇనామస్ కి ప్రోత్సహిస్తూ బలవంతంగా చేస్తున్నారు సార్. ప్రోహించడం కాదు, రాకపోతే పోలీసులు అందరూ ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళ ఇళ్ల చుట్టూ ప్రహారం పెట్టినారు సార్. ఎక్కడికి కదలనీయకుండా ఇంట్లో ఫ్యామిలీతో సహా థ్రెట్ లెక్ తీసుకొస్తున్నారు సార్. ఇక్కడ అంత భయానకమైన పరిస్థితి. ఇక్కడ ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రతిపక్షాలు పాత్ర పోషించడం లేదు అనే దానికంటే ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూల్ చేస్తున్నారు అనేటువంటిదే ముఖ్యమైన ఇది సార్. అక్కడ ప్రజాస్వామ్యాన్ని కూల్ చేస్తున్నారు అధికారులు పోలీసుల చేత. శ్యామ్ సుందర్ గారు, నంద్యాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ఏకగ్రీవాల పైన? ఏకగ్రీవాల మీద ప్రజల్లో నిజంగా అసంతృప్తి ఉందండి. కానీ ఖచ్చితంగా ఈ పోటీ చేసితే ఇప్పుడు 12 వార్డులు ఏకగ్రీవం జరిగింది. పోటీలో ఉంటే 12 వార్డులు వచ్చే ప్రసక్తే లేదు. కానీ ఈ నాయకులకు ఈ ఏకగ్రీవాల మీద ఎందుకు పిచ్చి పట్టిందో మాకు అర్థం కావట్లేదు. అందరినీ భయభ్రాంతులు, డబ్బులకు ప్రలోభ పెట్టడం, ఇదొక పిచ్చి అనిపిస్తుంది. ఏకగ్రీవాలో క్రియేట్ లాగా అనుకుంటున్నారు. ఈ ఇంట్రెస్ట్ డెవలప్మెంట్ మీద పెట్టాలండి. ఈ ఇంట్రెస్ట్ డెవలప్మెంట్ పెట్టాలా? ఖచ్చితంగా పట్టణాలను అభివృద్ధి చేయాలా? కనీసం ఇంకోటి ఎలక్షన్ కమిషన్ నేను కోరుకునేది ఏమంటే, ఎటు ఈ బలవంతపు ఏకగ్రీవాలను మీరు ఆపలేకపోయారు. కనీసం ఈ ఎన్నికలన్న, ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికలన్న సజావుగా జరిగేటట్టు పోలీసులు కానీ వైసీపీ నాయకులు కానీ పోటీలో ఉన్న వాళ్ళను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వాలంటరీ వ్యవస్థ ప్రభుత్వం సేవ చేయడానికి కాదండి. వీళ్ళకి ఎన్నికలు వస్తే ఎన్నికల్లో వాళ్ళు ఏజెంట్లుగా పనిచేయడానికి ఉంచుకున్నట్టుంది. ఈరోజు వాళ్ళే ఇళ్ళకి వెళ్తున్నారు, వాళ్ళే ఓట్లు ఏంది అని విచారిస్తున్నారు. డైరెక్ట్ ఓటర్లు ఇంటికి వెళ్ళి మీరు వైసీపీకి ఓటు వేయకపోతే మీ పెన్షన్ కట్ చేస్తాం, మీకు ఇండ్ల పట్టాలు రద్దు చేస్తాం, ప్లస్ వికలాంగులను సైతం బెదిరిస్తున్నారు. వికలాంగులకు సైతం అంటే లాస్ట్ వికలాంగులకు కూడా బెదిరింపులు, మీకున్న పెన్షన్స్ కట్ చేస్తామని. మళ్ళా ఈ పథకాలన్నీ మీకు ఏమి రావు అని చెప్తే కొన్ని చోట్ల ప్రజలు తిరగబడుతున్నారు, మహిళలు తిరగబడుతున్నారు. ఎందుకు కట్ చేస్తారు? మీ సొమ్మిస్తున్నారా? ప్రభుత్వం సొమ్మిది. ప్రభుత్వం సొమ్ము అంటే ప్రజల సొమ్ము. మా సొమ్ము మాకు ఇస్తున్నప్పుడు మీరేంది మమ్మల్ని బెదిరించేదని కొన్ని చోట్ల చెప్తున్నారు. కానీ ఇవన్నా ఎలక్షన్ కమిషన్ గుర్తించాలి.
అసలు ఫస్ట్ పాయింట్ నేను అడిగేది ఏమంటే, ఎలక్షన్ కమిషన్ అందరు అధికారులను గతంలో 2 సంవత్సరాలు దాటి ఒకే స్థానంలో ఉన్న అధికారులు అందరినీ వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేసేసి ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో అక్కడ ఉన్న వాలంటీర్స్ ను కంప్లీట్ గా పట్టణాల నుంచి బయటకు పంపించండి, వైసీపీ ప్రభుత్వం గెలుస్తుందేమో చూద్దాం. కేవలం వాళ్ళ వాలంటీర్లు అంటే వాలంటీర్ల పరిస్థితి కూడా ఎలా దారుణం అయిపోయింది అంటే, శ్యామ్ సుందర్ గారు అదే నెక్స్ట్ అడగబోతున్నాను. విద్యాసాగర్ గారు, మన శ్యామ్ సుందర్ గారు మంచి